గురజాలలోని ఆనిగ్రేస్ వృద్ధాశ్రమంలో గురజాల పట్టణానికి చెందిన రెంటపాళ్ల బాలకోటయ్య 21వ వర్ధంతి కార్యక్రమాలను కుటుంబ సభ్యులు జరిపించారు. ఈ సందర్భంగా గుర్దులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ రెవరెండ్ కలకండ చంద్రశేఖర్, కుటుంబ సభ్యులు రెంటపాళ్ల కోటమ్మ, శ్రీనివాసరావు, కుమారి పిచ్చయ్య తదితరులు పాల్గొన్నారు. కొడుకు శ్రీనివాసరావు, అలాగే భర్త కుమారుని పిచ్చయ్య, మరి ఉషారాణి, అనిల్ బాబు, కూతుళ్ళు పిచ్చమ్మ, మేరీలత, రమణ, ఈ బిడ్డలకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన గౌరవులైన ఇంటర్సెట్స్ వారు ఈ ఎంతో సమాజసేవ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేసే మంచి మనస్తత్వం కలిగిన మరి ఎన్టీఆర్ ట్రస్ట్ వారు మన మధ్యలో ఉన్నారు. షరీఫ్ గారు, అలాగే దాసరి వెంకటేశ్వర్లు గారు, మరియు నాగరాజు గారు, వీళ్ళందరూ ఆనిగేస్ వృద్ధాశ్రమంలో పాల్పంపలేయారు. ద్వారా ఒక పాపకు బట్టలు లేవనగానే ఎంబడే స్పందించి పుణ్యయ్య గారు వారి ఆధ్వర్యంలో బట్టల పంపిణీ కార్యక్రమం జరిగించారు. మరి మంచి ప్రేమిని ఏర్పాటు చేశారు. ఈరోజు మన కిట్ శిష్యులు రెంటపాల బాలకోట గారు దేవుని వద్ద చేరి 21 సంవత్సరాలు 21 సంవత్సరాలు వచ్చినాయి కాబట్టి బీదల మధ్య, అనాథల మధ్య మంచి భోజనం ఏర్పాటు చేయడానికి తలంపు చాలా గొప్పది. మరి వారి సతీమణి గారు, రెంటపాల కోటమ్మ గారు, వారి కొడుకు శ్రీనివాసరావు గారు, కోడలు కుమారి గారు, మరి రెండో కొడుకు పిచ్చయ్య గారు, ఉషారాణి గారు కోడలు, మరి మూడో బాబు అనిల్ బాబు. మరి కీర్తి శేషులైన రెంటపాళ్ళ బాలకోటయ్య గారి కొరకై నిన్ను స్తుతిస్తూ ఉన్నాను తండ్రి. 21 సంవత్సరాల క్రితము మా మధ్య నుండి దూరమైన మా ప్రభా కుటుంబీకులు మరి ఆయనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. నీతిమంతులను జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరమని మీ వాక్యంలో సెలవిచ్చినట్లు నాయన, మరి ఆయన యొక్క మంచి పనులను, ఆయన యొక్క ఆత్మీయ జీవితమును ఆయనలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సమాధానము, సకల ఆశీర్వాదములు చేరువచ్చిన బిడ్డలకు, కుటుంబాలకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. చికెన్ అదే గోంగూర వేసానా? చికెన్ చికెన్ అంటే గోంగూర.